నాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును దేవుని బాహు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు హల్లెలూయా హల్లెలూయా నా దేవ దేవునికే హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. పడాలి మా యొక్క ముళ్ళన్ని చిక్కు ముళ్ళన్ని విప్పివేయబడాలి అని ఎవరైతే అడుగుతారో ఈ రాత్రి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నీ చిక్కు ముళ్ళు విప్పబోతున్నాడు. పన్ను కట్టడానికి ఆ చేప నోట్లో శకలిచ్చిన దేవుడు నీ కొరకు ఆకాశం నుంచి మన్నాను పంపించబోతున్నా. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:16 దేవుని ప్రేమను నమ్ముకొని ఉన్నాము కదా అని భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నా. చదువుదాం యోహాను రాసిన మొదటి పత్రిక 4:16 మన యెడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. ప్రియదేవులారు దేన్ని నమ్ముకొని ఉన్నావు నువ్వు? దేవుని ప్రేమను గనక నువ్వు నమ్ముకుంటే ఆ నమ్ముకున్న ప్రేమ నిన్ను ఏ రీతిగా కొన్ని ప్రయోజనకరమైన పరిస్థితులు కూడా విడిపిస్తుందో మనం చాలాసార్లు విన్నాం. ప్రియదేవుల ఈరోజు ప్రేమ కోసం తప్పించిపోతూ ఉంటారు చాలా మంది. పిల్లలు అడిగితే అంటారు కదా, ఆడపిల్లలు అడగండి మా అమ్మగారు నన్ను ప్రేమించట్లేదండి, మా నాన్నగారు నన్ను ప్రేమించట్లేదండి అనేవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు అంటారు కదా, నా భార్య నన్ను ప్రేమించట్లేదండి, నా భర్త నన్ను ప్రేమించట్లేదండి అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే యవనస్తులు, అయ్యా ఎన్నిసార్లు తిరుగుతుంది నా అమ్మాయి నన్ను ప్రేమించట్లేదయ్యా, ఎన్నిసార్లు తిరుగుతుంది నా అబ్బాయి నన్ను ప్రేమించట్లేదండి, ఎన్నిసార్లు తిరుగుతుంది. చాలా మంది అంటారు కదా, అయ్యా చాలా కాలం నుంచి ఇక్కడ ఉంటున్నాం, మా ఇరుగు పొరుగు వారు మమ్మల్ని ప్రేమించట్లేదు, మా ఇరుగు పొరుగు వారిని మేము ప్రేమించలేకపోతాం. చాలా మంది ప్రేమ మనుషుల దగ్గర నుంచి కోరుకుంటూ ఉంటారు, మనుషుల ప్రేమ మీద కూడా ఆధారపడుతూ ఉంటారు, వాళ్ళు ప్రేమించాలని నానా రకాలైన తాపత్రయాలు పడుతూ ఉంటారు. కానీ దేవుని ప్రేమ కొరకు నువ్వు ఎలా తాపత్రయ పడుతున్నావు నాకైతే తెలియదు, కానీ దేవుని ప్రేమ ఈ లోకంలోనికి వెల్లడైంది. ఎవరి రూపంలో? క్రీస్తు రూపంలో. క్రీస్తును పంపించి మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన చనిపోయాడని మనం విన్నాం, మనం ధ్యానించుకున్నాం. అయితే ఆ ధ్యానించుకున్న దాన్ని బట్టి ఆయన ప్రేమ మనకు దక్కింది, ఆ ప్రేమ మనల్ని విడిపిస్తుంది, ఆ ప్రేమ మనల్ని రక్షిస్తుంది, ఆ ప్రేమ మనల్ని విజయము దయచేస్తుంది, విజయము దయచేస్తుంది. ఈరోజు ప్రియతను పెట్టారా, ప్రేమించే అనుభవం చాలా మందికి ఉండదు. ప్రేమ చూపించడం చాలా కష్టం. ప్రేమ చూపించేది అంటే ఆశించకుండా చూపించాలి. దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చిన ప్రేమ ఆయన ఆశించి కాదండి, ఆశించకుండానే తన ప్రేమను వెల్లడి చేస్తారు. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రయోజనం ఆశించి వస్తూ ఉన్నారు. మంచిదే, ప్రయోజనం లేకపోతే ఎవరు వస్తారు దేవుడి దగ్గరికి? ప్రయోజనం కొరకే కదా, బాధలు పోవాలని, కష్టాలు పోవాలని, అప్పులు తీరాలని, ఈ సమస్యలను బట్టి దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడి దగ్గరకు వచ్చే ప్రజలు అసలు నిజమైన ప్రేమను మనం పొందుకుందాం, ఆ ప్రేమలో వర్ధిల్లుదాం, ఆ ప్రేమను నమ్ముకుందాం అని ఎంతమంది ఆలోచిస్తారు? ఎంతమంది ఆలోచిస్తారు? ప్రియదేవుడా, ఈరోజు చాలా మంది కూడా చాలా కార్యాలు చేస్తున్నారు, దేవుని విషయమే కానీ లేకపోతే ఈలోక సంబంధమైన సంఘాల విషయమే కానీ చాలా విషయాలు చేస్తూ ఉంటారు, కానీ అసలైంది విడిచిపెడుతూ ఉంటారు. ఏమేం చేస్తారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు కొంతమంది భక్తులతోటి, కొంతమంది శాస్త్రులు పరిశీలతో చెప్తూ ఉన్నారు. ఏమంటారు తెలుసా? లూకరాసిన సువార్త 11:42 చూస్తే, 42 చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తారు చూద్దాం. అయ్యో పరిశీలారా, మీరు పుదీనాలోను సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిశీలారా, పరిశీలతో మాట్లాడుతుంది ఏమన్నాడు తెలుసా? మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. చాలా మంది కూడా ఈరోజు దేవుడి కొరకు ఇస్తూ ఉంటారు కానుకలు. వాళ్ళకు వచ్చే ఆర్థిక పరమైన వనరులోంచి దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తీసుకునే కొనే బియ్యంలోంచి దశంభాగం, రేషన్ బియ్యం వచ్చినా ఆ రేషన్ బియ్యం దశంభాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే ఆర్థిక పరమైన వనరులు వస్తాయా, వాటిలో దశంభాగం ఇస్తారు. చాలా మంది కూరల్లో కూడా దశంభాగం ఇస్తారంట. కూరలో కూడా మాసం కూర అనుకున్నాం కదండి, ఈ మాసం కూరలు తీసుకెళ్లి పాస్టర్ గారికి ఏమిస్తాం అందుకని ఒక ఉందంట కదా, నెలకు ఒకసారి అయ్యా మేము 4 వారాలు నా మాసం కూర అనుకుంటాం, ఈ 4 వారాల్లో కొంచెం దశంభాగం తీసి ఆ డబ్బులు ఎంత అయినాయో ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్తుందండి.
మంచిదే, కూరలోను దశంభాగం, బియ్యంలోను దశంభాగం, ఆకుకూరలోను దశంభాగం. కొంతమంది అయితే మా పిల్లలకు వస్తారా బట్టలు కొన్నాం, పాస్టర్ గారి పిల్లలకి బట్టలు కొన్నాను, ఇది దశమభాగమే. ఆస్తిలో దశంభాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఏదైనా పొలం అమ్మేమా ఆ పొలంలో దశంభాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బియ్యం అమ్మేమా లేకపోతే ఆ బియ్యం వచ్చినాయా ఆ బియ్యంలో దశంభాగం. ఇలాంటి దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దశమ భాగాలు ఇస్తూ అసలైంది విడిచిపెట్టారంట. ఏంటి? న్యాయమును, దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమను విడిచిపెట్టేశారు. దేవుని ప్రేమ చాలా మంది ఈ రోజుల్లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లిస్ట్ వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్లు చాలా మంది చెప్పాలని కష్టం, బాధపడినా సరే నాకు అభ్యంతరం లేదు. ప్రియతంగా వాళ్ళు చక్కగా గుడికి వెళ్ళిపోతారు, చక్కగా ఆరాధనకు వస్తూ ఉంటారు, దశంభాగాలు ఇచ్చేస్తూ ఉంటారు, అబ్బో సువార్త సభల టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటారు, కానీ పక్కింటి వాళ్ళతో వాళ్ళకి మాట్లాడదు, ఎదురింటి వాళ్ళతో వాళ్ళకి మాట్లాడదు, లేకపోతే ఇరుగు పొరుగు వారితో ఒక సమాధానం ఉండదు, అన్నదమ్ములతో సమాధానం ఉండదు, తండ్రి బిడ్డలతో సంబంధం ఉండదు, ఇగో బంధువులతో సఖ్యత ఉండదు, దెబ్బలాటలే. దేన్ని బట్టి? ప్రేమను బట్టి. ఏ ప్రేమ లేకపోతే? దేవుని ప్రేమ లేకపోతే. ఇల్లోకి సంబంధమైన నువ్వు చేస్తున్నావు అనేక విషయాలు, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నావు, సహవాసంలో పాల్గొంటున్నావు, సువార్థికుడిగా ఉన్నావు, సేవకుడిగా ఉన్నావు, విశ్వాసిగా ఉన్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని గుడికి మాటకు వస్తున్నావు, దశంభాగాలు అన్నిటిలో ఇస్తున్నావు, కానీ దేవుని ప్రేమను విడిచిపెట్టేస్తే ఎలాగ? ఆ ప్రేమను నమ్ముకోవాలి నువ్వు, ఆ ప్రేమను నమ్ముకున్నావు నీవు, ఆ ప్రేమను ఇతరులకు చూపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులకు చూపించాలి. ఆ ప్రేమను నమ్ముకుంటే కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? భక్తుడు ఏవైతే చెప్పాడో దేవుడు ప్రేమస్వరూపే అన్నాడు, కాబట్టి ఆ ప్రేమను నమ్ముకో, ఆ ప్రేమ యొక్క రూపాన్ని నమ్ముకో, ఆ ప్రేమ యొక్క ఆ రూపాన్ని నమ్ముకో. ఆ ప్రేమ ఎలాంటిదంట? ఎవరివ్వని లేని ప్రేమ అంట. ఆయన అంటాడు కదా, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది, నిజము దీనిని నమ్ము అది దర్భువి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలిపోవును, త్వరలో మూడులా కరిగిపోవును. నిజమే కదా, భార్య భర్తల ప్రేమ ఒక పువ్వుతో పోల్చాడండి. అబ్బా పువ్వు ఉదయకాల సమయంలో ఎంత అందంగా ఉంటుందో, ఒక గులాబీ తీసుకోండి ఆ రేఖలు చూసినా ఎంత అందంగా ఉంటుందో, సాయంకాలం వేసరికి ఒకటి 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 ఒక రేఖ రాక ఊడిపోయి రాలిపోద్ది. ఈరోజు భార్య భర్తల ప్రేమ కూడా అంతే. బాగా భర్త సంపాదిస్తున్నాడు అనుకోండి, ఎంత ప్రేమగా చూస్తుందో భార్య, అదే భర్త ఒక రూపాయి తీసుకురాకపోతే ఫినిష్. భార్య గల్ఫీల్లో ఎక్కడో మంచి ఉద్యోగం చేస్తూ డబ్బులు ఇస్తుంది అనుకోండి, అబ్బా నా భార్య అంత మంచిది లేదంట. కానీ అదే భార్య గల్ఫ్ నుంచి కానీ ఫోన్ చేసి అబ్బాయి నీకు డబ్బులు లేవు గిబ్బులు లేవంటే అది ఎవడమ్మన్నాడే నిన్ను అంటాడు. ప్రీతి ఆ ప్రేమ ఊరకనే గరిగిపోద్ది. డబ్బులను బట్ట ఇది లేకపోతే వాళ్ళు ఇచ్చే కానుకలను బట్టే కాదు ప్రేమ. ఇచ్చిన ఇవ్వకపోయినా మనం ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎవరిదో తెలుసా? దేవుని ప్రేమ. ఆ ప్రేమలో నమ్మని ఉండాలి, ఆ ప్రేమ ఎందుకు నమ్మకించాలి. ఆయన అంటాడు కదా, ఇదిగో మీరు పుదీనాలోను సదాపాలోను మొదలైన ఆకుకూరలోను ఇప్పుడు చూస్తే బియ్యంలో ఇస్తున్నారా, ఆస్తుల్లో ఇస్తున్నారా, ఆర్థిక పరమైన వనరుల్లో ఇస్తున్నారా, మీ ఆటో నడుపుతున్న డబ్బుల్లో ఇస్తే వాళ్ళు కొంతమంది ఉంటారు, లారీ ద్వారా నడిపినప్పుడు ఇచ్చే డబ్బుల్లో కొంతమంది ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ వచ్చే జీతంలోంచి ఇచ్చే దశభాగాలు కొన్ని ఉంటాయి, కానీ అసలైంది విడిచిపెట్టేస్తున్నారే. దేవుని ప్రేమ నమ్మకోకుండా ఆయా నమ్మకాలు కలిగి ఆయా అలవాట్లు కలిగి ఆయా నమ్మకాలు వెళ్ళిపోతూ దేవుని ప్రేమకు దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని ప్రేమ కనుక నువ్వు దక్కితే ఆ ప్రేమ నిన్ను విడిపిస్తుందండి. ఎలాంటి పరిస్థితులు విడిపిస్తుందో తెలుసా? చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే ప్రియ దేవుడారా, 8వ వచనంలో చూసినట్లయితే 8-9 వచనాలు చదువుతున్నా. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఆ క్రీస్తు మన కొరకు చనిపోయిన ఆ ప్రేమ మనకి ఏ రీతిగా ఉపయోగపడిందో చూద్దాం. 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతి మందులు తెచ్చబడి. ఆయన రక్తం వల్ల, ఎవరి రక్తం వల్ల? దేవుని ప్రేమ క్రీస్తు రూపంలో వచ్చింది కాబట్టి ఆ క్రీస్తు రూపంలో ఉన్న ప్రేమ ఖర్చు పెట్టేసింది. ఏంటది? రక్తాన్ని ఖర్చు పెట్టేసింది, రక్తాన్ని ఒలికించేసింది నీ మీద నా మీద. ఆ రక్తం వల్ల నీతిమంతులుగా తెచ్చబడి మరింత నిశ్చయముగా,
మరింత నిశ్చయం అంటే షూర్, కన్ఫర్మేషన్ అన్నమాట. కన్ఫర్మేషన్, డిక్లరేషన్ ఇస్తా మరింత నిశ్చయముగా. ఆయన ద్వారా, ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా, దేవుని ప్రేమ ద్వారా, ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఈరోజు దేవుని ప్రేమను గనుక నువ్వు నమ్ముకుంటే ఉగ్రత నుంచి, ఇందాక చెప్పాను తెలుసా, ఒక ఆయన అడిగినా పగడ పొంగరం పెట్టుకుందా, అయ్యా ఈ పగడ పొంగరం ఎందుకు పెట్టుకుందామని అడిగాను, ఎర్ర ఉంగరం, ఆ పగడ పొంగరం ఎందుకు పెట్టుకుందామంటే ఆయన అన్నాడు కదా, ఏ ప్రమాదాలు ఏ శోధనలు రాకుండా పెట్టుకున్నానండి. సిద్ధాంతి చెప్పాడండి, ఇది పెట్టుకుంటే మీ కుటుంబంలోకి నీలోనికి ఏ శోధనలు రావు అని చెప్పాడు. కానీ ఈ శోధనలో, ఈ లోకంలో ఉండే శోధనలు తర్వాత సంగతి, ఉగ్రతలు ఉన్నాయే, ఉగ్రతలో నుంచి తప్పించేవాడెవడు నిన్ను? ఈరోజు ఏ రంగురాలు పెట్టుకున్నా కొంతవరకు టెంపరీ, ఈ భూమి మీద బ్రతిక ఒకవేళ వాడు చెప్పిన మాటను బట్టి కొంతవరకు నీకు నెమ్మది కలుగుతుందేమో, కానీ నువ్వు చనిపోయిన తర్వాత ఉగ్రత దినం రోజు, ఉగ్రత దినం రోజు నువ్వు కాపాడబడేది ఎవరి ప్రేమను బట్టి తెలుసా? దేవుని ప్రేమను బట్టి. ఆ ప్రేమను కనుక నువ్వు నమ్ముకుంటే నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నువ్వు వర్ధిల్లుతావు, నీ బిడ్డలు వర్ధిల్లుతావు, నీ బిడ్డలకు రక్షణ అనుభవం, నీ కుటుంబానికి రక్షణ అనుభవం, నీ కుటుంబం యావత్తూ దేవుని దగ్గర గడిపే అనుభవం. హల్లెలూయా. ఆయన అదే చెప్తాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా పౌలు? ఇగో ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతి ముద్రగా మనం తీర్చబడి మరింత నిశ్చయముగా. బా ఎంత నిశ్చయంతో చెప్తున్నాడు, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, ఎవరి ద్వారా? దేవుని ప్రేమ ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. దేని నుంచి రక్షించబడాలి? ఈరోజు ఉగ్రత నుంచి రక్షించబడే అనుభవం కావాలి. అయితే కిందకి అంటాడు కదా, ఇంకేమన్నాడు? ఏలయనుగా శత్రులమై ఉండగా. ఎవరితో, ఎవరికి ఎవరు శత్రువు అండి? ఎవరికి ఎవరు శత్రువు? అవును, మనం దేవునికి శత్రువే. మనం పాపం చేస్తున్నాం, ఆయన పరిశుద్ధుడు. మనం పాపమే, ఆయన పరిశుద్ధుడు. మనము ఏమాత్రము పుణ్యం లేని వాడు, ఆయన పుణ్యాత్ముడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పాపలమైన మనకి ఆయనకి మధ్య శత్రుత్వమే. చూడండి, తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఒక కుమారుడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, వెంటనే ఏమంటారు, ఎరా నాకు తల వంపులు తెస్తావా, నా ఇంట్లో ఉండటానికి వీలే, వెళ్ళిపో అంటాడు. వీడు బయటికి వెళ్ళేమంటాడు తెలుసా, రే మా బాబుని ఎప్పటికప్పుడు దెబ్బ కట్టాడు, మా బాబుకి నాకు పట్టలేదు, మధ్య మా అమ్మకి నాకు పట్టలేదు, మా తల్లిదండ్రులకి మాకు పట్టలేదని వెనకాల స్నేహితులతో ఎంతమందితో బయట చెప్తూ ఉంటాడు. ఈరోజు ప్రియతమ శత్రుత్వం పెరిగిపోతుంది తల్లిదండ్రుల మధ్య. ఈరోజు దేవుడికి మనకి మధ్య శత్రుత్వం ఏంటి? దేవుడేమో నా కుమారుడు అంటే, సాతాను గారు ఏమో నా కుమారుడు అంటే. అరే మనం సాతాను గారి మాట ఏమింటాం కానీ దేవుడి మాట వినాం. కాబట్టి మన దేవుని సంతానంగా సర్ప సంతానం అన్న, కాబట్టి సర్ప సంతానానికి ఆయనకి ఏంటి? ఇద్దరికి శత్రువులే. కానీ శత్రువులమై ఉన్న మనలను ఆయన రక్తం వల్ల సంధి చేసి సమాధానపరిచి తన బిడ్డలగా మనల్ని స్వీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అంటారు కదా, ఏమని చెప్తారు సప్రియతమిల్ల, అక్కడ చూసినట్లయితే పదవ వచనం, ఏలయనగా మనము శత్రులమై ఉండగా ఆయన కుమారుని మనము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత. ఎవరు జీవించుట చేత? యేసయ్య జీవించుట చేత. యేసయ్య జీవించాడు, చచ్చిపోయాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు జీవించు జీవించి ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా జీవించాలి. మా ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదు. ఆయన జీవించకపోతే మనకే రక్షణ లేదు. ఆయన జీవించాడు కాబట్టి దేవుని ప్రేమ పొందుకున్న ఆయన దేవుని ప్రేమ రూపము ఇక్కడ వెల్లడైంది కాబట్టి ఆ ప్రేమ జీవిస్తుంది. ఈరోజు ఆ ప్రేమ ఎందు నమ్మకించు, నువ్వు కూడా జీవిస్తావు. హల్లెలూయా. ఈరోజు అదే జీవించడం విధానం దేన్ని బట్టి తెలుసా? ఈరోజు అది పెట్టుకుందామా, ఇది పెట్టుకుందామా, దాని ఎందు నమ్మకించుదామా, దీని ఎందు నమ్మకించుదామా అని ఏదో రకాలైన వస్తువుల మీద, ఏదో రకాలైన పద్ధతుల మీద, ఏదో రకాలైన తిథులు నక్షత్రాల మీద మీరు నమ్మకం ఉంచుతున్నారా? ఆ నమ్మిక ఈరోజు మారిపోవాలి. దేవుని ప్రేమ మీద నమ్మకించండి. ఆ ప్రేమ మీద నమ్మకించితే మరి నిశ్చయముగా మీరు రక్షించబడతారు. ఆయన జీవించుట చేత రక్షించబడదు, మరి నిశ్చయముగా రక్షించబడతారు. ఈరోజు రక్షణ అనుభవం మనకు కావాలి దేవుని ప్రేమ చేత. ఈరోజు భయం చేత మనము జీవించట్లేదండి, భయం వచ్చేస్తుంది. అందుకే అంటారు కదా, యోహాను రాసిన మొదటి పత్రికలు చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే 18వ వచనం చూద్దాం, ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు. ఈరోజు ప్రేమ లేక భయం అధికమైపోతుంది. జీవించటం అంటే భయం. బాబోయ్ ఎలా బ్రతకాలో తెలియదు, బ్రతకడానికి భయపడుతున్నారు. ఈరోజు బ్రతకడానికి భయపడుతున్నారు. ఈరోజు ఒక ఆయన అన్నారు కదా, ఇగో బాబు ఇగో పలానా లారీ ఎక్కుదామంటే, అయ్యి బాబు లారీ అంటే భయం అండి,
ఆటో అంటే భయం అండి, కార్ అంటే భయం అండి, మోటార్ సైకిల్ అంటే భయం అండి, ప్రయాణం అంటే భయం అండి, ట్రైన్ అంటే భయం అండి. ఒక ఆయన అంట, ఇదిగో ఒకరోజు నర్సపూర్ వెళ్ళాం, ఆ రేవు దాటుతున్నాం, రేవు దాటుతా ఉంటే ఆయన అన్నాడు కదా పడవ నేను దాటం బాబోయ్ అన్నాడు. ఏ అన్నాడు, పడవ అంటే నాకు భయం అండి, పడవ అంటే నీకు భయం లేదు నాకు భయమే, కానీ ఏం చేద్దాం ఇప్పుడు దాటాలంటే పడవ ఎక్కాలి, ఆ నీళ్ళ మీద ప్రయాణం చేయాలంటే బాబోయ్ నేను ఎక్కనా అన్నాడు. మరి ఎలాగయ్యా అంటే, ఎలాగా చించినారు బ్రిడ్జ్ మించి అవతలకు మోటార్ సైకిల్ మీద వెళ్ళాం. అబ్బా ఇంత చుట్టూరు తిరిగి రావాల్సి వచ్చింది. నీళ్ళంటే భయం అంట, పడవ అంటే భయం కదా, పొరపాటున ఆ నీళ్ళలో పడవ పడిపోయిందనుకో ఆ చనిపోతాం కదా భయం. ఈరోజు నీళ్ళంటే భయం, పడవ అంటే భయం, ప్రయాణం అంటే భయం, జీవించడం అంటే భయం, బ్రతుకంటే భయం. కానీ దేవుని ప్రేమను నమ్ముకో, నీ భయాలన్నీ వెళ్ళిపోతాయి. నా ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నేను పిలుస్తున్నాను ఆ ప్రేమలోనికి, ఆ ప్రేమ నిన్ను ఆహ్వానిస్తుంది. దొరికిందా ఆ ప్రేమ? ఏసయ్య ప్రేమ నీకు దొరికిందా? దేవుని ప్రేమ నీకు దొరికిందా? ఆ ప్రేమలో నీకు నిన్ను ఆహ్వానిస్తా. ఆ ప్రేమ నీ కొరకే చనిపోయిందయ్యా, ఆ ప్రేమ కొరకు, ఆ ప్రేమ నీ కొరకే రక్తం కార్చింది, ఆ ప్రేమ నీ కొరకే శిలువలో వేలాడింది. ఆ ప్రేమ నమ్ముకున్నావా? ఆ ప్రేమ గనక నువ్వు నమ్ముకుంటే ఆ ప్రేమలో భయం ఉండదంట. భయం ఉండదు, ఏది భయం ఉండదు. ఆర్థిక పరిస్థితుల భయపడద్దు, నిరుద్యోగమా భయపడద్దు, ఉద్యోగం లేదా భయపడద్దు, ఇగో రోగమా భయపడద్దు, భయపడద్దు, కరువు భయపడద్దు, వస్త్రహీనత భయపడద్దు, శ్రమల బాధల కష్టాల ఇబ్బందుల భయపడద్దు. ఆ భయాలన్నింటి నుంచి తొలగించే ఏసయ్య శక్తి, ఏసయ్య ప్రేమ నీకు తోడైంది. ఆ దేవుని ప్రేమ తోడైంది. ఆ ప్రేమను నమ్ముకున్నావా? ఆ ప్రేమను కనుక నువ్వు నమ్మితే ఆ ప్రేమ నీకు విజయం ఇస్తుంది. ఆ ప్రేమ నీకు ఉగ్రత దినము నుండి రక్షిస్తుంది. ఉగ్రత దినము నుండి నువ్వు ఉగ్రత పాలవట కదండి ఆయన నిన్ను ఎంచుకుంది, ఉగ్రత పాలవట కదా ఆయన ప్రేమ నిన్ను చూపించేది. రక్షణ పొందుకుంటానికే, రక్షించబట్టానికే ఆయన ప్రేమ ఈ లోకానికి వచ్చింది. ఆ ప్రేమ ఎందు నమ్మకించుతావా? ఆ ప్రేమ ఎందు నమ్మకించితే ఆ ప్రేమ నిన్ను విజయం వైపు, ఆ ప్రేమ నిన్ను విజయం వైపు నడిపించేది. ఏ విజయం? అన్నిటిలో అత్యధికమైన విజయం, అన్నిటిలో అత్యధికమైన విజయం. బాధల్లో విజయం ఇస్తుంది, కష్టాల్లో విజయం ఇస్తుంది, శ్రమల్లో విజయం ఇస్తుంది, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో విజయం ఇస్తుంది. ఆ విజయము నీ కొరకే. ఆ విజయం దేని ద్వారా జరుగుతుందో తెలుసా? దేవుని ప్రేమ ద్వారా. ఆ ప్రేమ నీకు కావాలా? ఆ ప్రేమ గురించి ఒక భక్తుడు అంటాడు కదా, వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు కొలువలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు కొలువలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, మహదానందమే హల్లెలూయా, మహదానందమే. అవును కదా, లోక జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమ. ఆ ప్రేమ కనుక నువ్వు పొందుకుంటే, ఆ ప్రేమను కనుక నువ్వు నమ్ముకుంటే, ఆ ప్రేమను కనుక నువ్వు జీవిస్తే ఆ ప్రేమ నిన్ను ఉగ్రత నుంచి తప్పిస్తుంది, సమస్య నుంచి తప్పిస్తుంది, ఇబ్బందుల నుంచి తప్పిస్తుంది, ఇరుకుల నుంచి తప్పిస్తుంది, నీకున్న అననుకూల పరిస్థితుల్లో కూరుకుపోయిన పరిస్థితుల నుంచి నిన్ను విడిపిస్తుంది, విడిపిస్తుంది, విడిపిస్తుంది. ఆ ప్రేమ నుంచి విడిపించబడ్డాను నేను. ఆ ప్రేమ దగ్గరికి రావా? ఆహ్వానిస్తున్నాను ఈరోజు, ఈరోజు ఆహ్వానిస్తున్నాను నేను, రా నమ్ముకో. ఆ ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఆ ప్రేమ పాపిని ప్రేమించిన ప్రేమ, ఆ ప్రేమ పావన యేసుని ప్రేమ, ఆ ప్రేమ పరిపూర్ణతలోనికి నడిపించే ప్రేమ. ఆ ప్రేమ, ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ఆ దేవుణ్ణి నువ్వు నమ్ము. ఆ దేవుడు ఎలా కనబడ్డాడు నీకు? సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య. ఆయన అంటాడు కదా, నా బిడ్డలారా రండి 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 రండి, మీ కొరకు నేను ప్రాణం పెట్టాను. ఆ ప్రేమను మీరు పొందుకోండి, మీరు విజయము పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. మీరు అపజయపాలవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రియదేవుని బిడ్డలారు, మనమందరము జయోత్సాహంతో ఊరేగాలని ఆయన ఇష్టపడుతున్నాడు అండి. మనం కన్నీరు కారిస్తే ఆయన చూసే దేవుడు కాదు, నీ కన్నీరుని చూసే దేవుడు కాదు, నీ కన్నీరు చూసి నవ్వుకునే దేవుడు కాదు, నీ ఇబ్బందులు చూసి ఆనందించే దేవుడు కాదు. ఆ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమను నువ్వు నమ్ముకు. ఈరోజు నీ నమ్మకాలన్నీ ఇంతవరకు దేని దేన్నో నమ్మావు, ఆ నమ్మకాలన్నింటినీ పక్కన పెట్టి ప్రియదేవుని బిడ్డ ఆహ్వానిస్తున్నారా? ఆయన అన్నాడు కదా, ఏమన్నాడు తెలుసా? 4:18 ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయమును వెళ్ళగొడుతుంది. ఈరోజు దేని కొరకు భయపడుతున్నావు? అయ్యో ఈ ఉద్యోగం లేదు, ఎలా బ్రతకాలనుకుంటున్నావా?
అయ్యో వ్యాపారం ఏమి లేదు, ఎలా జీవించాలనుకుంటున్నావా? ప్రియ దేవుళ్ళారా, మా దగ్గరకు ఇద్దరు భార్య భర్తలు వచ్చారు. అయ్యా మీ ఆటోలో వెళ్తుంటే ఎవరో ఇచ్చారు. ఏమయ్యా అంటే, ఎక్కడికి వెళ్తున్నారంటే చనిపోటాకి వెళ్ళిపోతున్నామయ్యా. ఎందుకు చనిపోతున్నారంటే, అయ్యా మాకు ఏమాత్రం ప్రయోజనం లేదు, వ్యాపారం లేదు, ఉద్యోగాలు లేవు, ఉన్న కొడుకు వెళ్ళిపోయాడు ఇల్లు వదిలిపెట్టి, ఏం చేయాలో తెలియక అలాడిపోతున్నా. అయ్యా మీ దగ్గరికి వెళ్ళమన్నారు, ప్రార్థన చేస్తాం ప్రియ దేవుళ్ళారా. వెంటనే మార్పు వచ్చిందా? రాలేదు. వాళ్ళలో దేవుని ప్రేమను పంపించాం, దేవుని ప్రేమను నమ్మకించండి, ఏదో ఒకరోజు మార్పు చేస్తాడన్న. నమ్మారు 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 నమ్మారు, విశ్వసించారు, వస్తున్నారు ఆరాధనలకి, ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు, ప్రవచనాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. దేవుడు అన్నాడు కదా, పడిపోయిన వారిని ఆయన లేవనెత్తేవాడు. పడిపోయారు వాళ్ళు, ఆర్థిక పరమైన వందలు లేక పడిపోయారు. ప్రియ దేవుళ్ళారా, కానీ ఊహించని రీతిలో 5 పైసలు లేని, 1 రూపాయి కూడా వారి దగ్గర లేనప్పుడు ఒక స్నేహితుడు చెందడంట, అయ్యా పెట్టుబడి పెట్టుకుంటాకి వ్యాపారానికి మేము డబ్బులు సహాయం చేస్తాం, మీరు వ్యాపారం చేయండి అంటే వాళ్ళు వెంటనే వచ్చి సంతోషించారు, వెంటనే వ్యాపారం మొదలుపెట్టారు, వ్యాపారం లాభాలు వచ్చినాయి, దేవుని నామాన్ని గణపరిచారు. హల్లెలూయా హల్లెలూయా. అలాగే దరిద్రతలో ఉండిపోలేదండి, వారు పేదరికంలో ఉండిపోలేదండి, వాళ్ళు అలాగే దరిద్రులుగా మారిపోలేదు. ఆ పేదరికంలోంచి విజయం వైపు నడిపించారు, ఆ దరిద్ర స్థితిలోంచి లేవనెత్తబడ్డారు, పేదరికంలోంచి లేవనెత్తబడ్డారు, అప్పుల్లోంచి విడిపించబడ్డారు, అప్పుల్లోంచి విడిపించబడ్డారు. ఈరోజు విజయం ఇచ్చే దేవుని ప్రేమ నీకు కావాలా? విజయం ఇచ్చే దేవుని ప్రేమలో నువ్వు ఉండాలా? విజయం ఇచ్చే దేవుని ప్రేమ నీకు కావాలి అంటే ఆ ప్రేమ ఎందు నమ్మకించు రా, ఆహ్వానిస్తున్నాను రండి దేవుని దగ్గరకు. దేవుని ప్రేమను నమ్ముకోండి, ఆ ప్రేమ నిన్ను నీ కుటుంబాన్ని, ఆ ప్రేమ నిన్ను నీ బ్రతుకును, ఆ ప్రేమ నిన్ను నీకున్న సమస్యలన్నిటిలోంచి నిన్ను విడిపించి గొప్ప చేస్తారు. అనుకున్నావేమో ఏ రోజు గారు ఈ రోజు చచ్చిపోతే బాగుండి, ఈ రోజు ఎలా బ్రతకాలి, ఈ రోజు ఎలా బ్రతకాలో ఓ కలవర పడిపోతున్నావా? అదే అన్నాడు, ఇదిగో మేము ప్రతిరోజు వదకు సిద్ధపడిన గొర్రెల వలే ఉన్నాం, ఏ రోజు చచ్చిపోతామో తెలియదు, ఏ రోజు చచ్చిపోతామో తెలియదు, భయం భయం భయం. ఆ భయములన్నిటిలోంచి విడిపించేదే దేవుని ప్రేమ. ఆ ప్రేమను నమ్ముకో, ఆ ప్రేమ నిన్ను విడిపిస్తుంది, ఆ ప్రేమ నిన్ను విజయం సాధిస్తుంది, ఆ ప్రేమ నీకు ఉగ్రత నుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఆ ప్రేమే అన్నీ ఇచ్చి ఆ ప్రేమను విడిచిపెడితే ప్రయోజనం లేదు. దశంభాగాలు ఇస్తున్నావా? లేకపోతే అన్నిట్లోనూ కార్యాలు చేస్తున్నావా? టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నావా? ఏం చేసినా సరే నువ్వు దేవుని ప్రేమను విడిచిపెడితే ప్రయోజనం లేదు. ఇవి కావాలి, అవి కావాలి, దేవుని ప్రేమను నమ్ముకో, ఆ ప్రేమను బట్టి నువ్వు వర్ధిల్లు, ఆ ప్రేమలో నువ్వు ఉండాలని, ఆ ప్రేమలో వర్ధిల్లాలని, ఆ ప్రేమనే నువ్వు నమ్ముకుని జీవించాలని. ఆయన జీవిస్తున్నాడు యేసయ్య, నువ్వు కూడా జీవించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక, ఆమేన్. ప్రేతిని మిళ్ళారా, ఈ యొక్క దేవుని బాహు ప్రత్యక్షత అనే ఈ యొక్క ప్రోగ్రాం మీరందరూ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క పరిచర్య నిమిత్తం ఎంతో మంది మరి వారి యొక్క గుప్పులు విప్పి సహాయం చేస్తున్నారు, వారికి అందరికీ మరి ప్రత్యక్షంగా మరి శుభాలు తెలియచేయాలని అభినందించాలని ఈ యొక్క అవకాశం తీసుకుని ఉన్నాను. కాబట్టి వారందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. పరిచర్య తరపున, దేవుని బాహు సంఘం తరపున ప్రియుతం బిడ్డారా, మీ కొరకు ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి సోమవారం ఉదయకాల సమయం 10 గంటల నుంచి 3 గంటల వరకు మా యొక్క సంఘంలో ఆత్మీయ అభిషేక ఆరాధన జరుగుతుంది, ఉపవాస ప్రార్థన. కాబట్టి ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి బలపడుతున్నారు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. ఆత్మవరాలు కావాలా? పరిశుద్ధాత్మ అభిషేకం కావాలా? ప్రవచించాలా? దర్శనాలు చూడాలా? దేవుడు మాకు ఇచ్చిన అభిషేక వరాన్ని బట్టి ప్రతి నెల 3వ సోమవారం అభిషేక ఆరాధన అనగా ఆత్మవరాల కొరకైన ఆరాధన జరుగుతుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోండి, రండి. మీ ఆసక్తి కలిగి మీరు వచ్చిన దాన్ని బట్టి దేవుడు మీ బ్రతుకులో గొప్ప కార్యాలు చేస్తారు. అభిషేక వరం దేవుడు మాకు ఇచ్చిన గొప్ప తలాంతు అండి. అభిషేక వరాన్ని అనేక మందికి అందించాలని ఆశపడుతున్నా. కాబట్టి ఉపయోగించుకోండి, రండి. ఏ భేదం లేదు, ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మీరు సమయము అసమయము కాకుండా ఆ స్థలంలోకి వచ్చి ఆరాధన చేయండి. లేకపోతే వ్యక్తిగతంగా ఏదన్నా ప్రార్థన చేయించుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని మాట వినాలి, దేవుడు ఏంటి మా ఎడల కలిగి ఉన్నాడని ఆలోచన కలిగి ఉన్నారా? అక్కడ దైవజనులుగా మేమున్నాం. దేవుని వాక్కును వెల్లడిపరచడానికి ప్రవచనాల రూపంలోన ఆ యొక్క దేవుని వాక్కును వెల్లడిపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మీరు ఏ సమయంలో అయినా దర్శించవచ్చు. ఆ 24 గంటల ప్రేయర్ టవర్లో మీరు రావచ్చు. లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా సరే చీకటి శక్తులు బట్టి, దయ్యాలు బట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు, రోగాలతో ఉన్నారా, దయచేసి తీసుకురండి. లేకపోతే మాకు ఫోన్ చేయండి, వ్యక్తిగతంగా మీతోటి మేము కలిసి మాట్లాడాలని ఆశపడుతున్నాం. కాబట్టి మా అడ్రస్ ఈ టీవీ మీద ఇస్తున్న ఆ అడ్రస్ మీరు చూడండి.
చేశారని ఆ పూలపల్లిలో ఆ బ్యాక్ స్ట్రీట్ లో ఉన్న దేవుని బాహువు ఆ సంఘానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి, ఆత్మీయ మేలులు పొందుకోండి. అదే కాకుండా ఒకవేళ సోమవారం మాకు కుదరదండి, ఉద్యోగంలో ఉన్నాయి ఉద్యోగస్తులు అన్నారా, ఆదివారం రండి. ఆదివారం ఉదయకాల సమయంలో ఆరాధన ఉంటుంది 11 గంటల నుంచి, ఆదివారం సాయంకాల సమయంలో 6 గంటల నుంచి ఆరాధన ఉంటుంది. కాబట్టి ఆరాధనలో పాల్గొండి, దైవికమైన దీవెనలు పొందండి. మీ సమస్య ఏదైనా సరే యేసు నామంలో సాధ్యమే. మీ పరిస్థితి ఏదైనా సరే యేసు నామంలో సాధ్యమే. ఆ యేసు నామంను బట్టి నేను తెలియపరుస్తూ ఉన్నాను. రండి, మీ దుఃఖ దినము సమాప్తం చేసే దేవుని శక్తిమంతుడైన దేవుడు మనకు తోడైనాడు. ఆ దేవుని యొక్క ప్రేమ పూర్వకమైన మాటను బట్టి నేను ఆహ్వానిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ సమస్య ఏదైనా సరే మీ పక్షంగా మేము ప్రార్థన చేస్తాం. దేవుడు తన యొక్క కృపను బట్టి మీకు విడుదల దయచేసే దేవుడైనా. ప్రార్థన చేసుకుందామా? మీకేమైనా శారీర సంబంధం బాధలు ఉన్నాయా? ఆ శారీర సంబంధమైన బాధలను బట్టి అక్కడ మీ చేయి పెట్టుకోండి. నాకు దేవుడిచ్చిన ఆ అధికారమును బట్టి ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడే స్వస్థత దేవుడు మీకు ఇస్తున్నా. ఇప్పుడే విడుదల రాబోతుంది. దయ్యాలు మీ ఇంట్లోంచి పారిపోబోతున్నాయి. చీకటిని వెలుగుగా మార్చే దేవుని యొక్క శక్తి మీ ఇంట్లోకి రాబోతున్నది. చీకటిని వెలుగుగా మార్చే శక్తి మీ ఇంట్లోకి రాబోతుంది. మీ ఇంట్లో చీకటి ఉందా? చికాకులు ఉన్నాయా? శోధనలు ఉన్నాయా? ఆ శోధనలు చికాకులు యేసు నామములో వెళ్ళిపోలాగిన ప్రార్థన చేస్తున్నా. విశ్వాసం ఉన్నదా? విశ్వాసం ఉన్నదా? విశ్వాసం ఉన్నదా? ఆ విశ్వాసం బట్టి దేవుడు కార్యం చేయబోతున్నా. ప్రార్థన చేస్తున్నా. ప్రైజ్ దొలా సర్వశక్తి మీకెలి కృపా కన్నికరము గల తండ్రి, దయగల రాజా, దయాళడానికి వందనాలయ్యా. ఇక సమయంలో ప్రభా మేమందరము ఏకీభించి ప్రార్థన చేస్తాం. ఇక టీవీ ద్వారా నేను అక్కడ వింటున్న బిడలు ప్రార్థనలో ఏకీపిస్తుండగా మీ కృప దయచేసి మహిమగంత ప్రభావాలు పొందుకోండి. ఏ గృహాల్లో అయితే ఈ టీవీ ప్రోగ్రామ్ ఆన్ చేసి చూస్తున్నారో, ఏ బిడ్డ అయితే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో, ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఆ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా. వారు కలిగిన శారీర సంబంధమైన బాధలు ఏదైతే ఉన్నాయో ఆ బాధలలోంచి యేసు నామములో స్వస్థత మీరు దయచేసి విడిపిస్తున్నారని బట్టి నీకు వందనాలయ్యా. ఎక్కడింటి ఓ పోవా నీ శక్తిని బట్టి ప్రార్థిస్తున్నా. ఆ శక్తి రోగమును తరిమి కొట్టే శక్తి, ఆ శక్తి దురాత్మను తరిమి కొట్టే శక్తి ప్రభువా. ఆ బిడ్డ శరీరంలో ఏ బలహీనతలు అయితే ఉన్నాయో యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో ఇప్పుడే గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ బాడీ రైట్ నౌ. విడిపించండి విడిపించి గొప్ప చేయండి. వాళ్ళు బాగు చేయండి అయ్యా. స్వస్థపరచండి ఇప్పుడే. స్వస్థపరిచి మహిమ పొందుకోండి. మేలులతో నింపి నడిపించండి. అలాగే ప్రభా ఏ కుటుంబం అయితే చీకటిలో ఉందో, ఏ కుటుంబం అయితే చీకటితో నింపబడిందో ఆ గృహాన్ని ఇప్పుడే నీ వెలుగుతో నింపండి అయ్యా. నీ వెలుగుతో నింపండి అయ్యా. ఇదిగో నాయనా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, అక్కడ వెలుగు కలుగుతుంది. కాబట్టి ప్రభా నీవు నాకు ఇచ్చిన అధికారం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగు చూస్తారని చెప్పా. ఏ కుటుంబం చీకటిలో ఉండి ఇబ్బందులా? భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా ఉన్నారా? కుటుంబస్తుల మధ్య సఖ్యత లేకుండా ఉన్నారా? కుటుంబంలో ప్రభా వేగో వ్యసనాలు ఉన్నాయా? కుటుంబంలో అల్లరి పాలైపోతున్నదా? ఇప్పుడే చీకటి అంతా తొలగించి వేసి వారి కుటుంబంలో వెలుగుతో నింపి నడిపించి సాధించే దేవుని ఆశీర్వాద కృప కాపుదలా. ఈ బిడ్డలకు వారి కుటుంబాలకు మీరు మెండుగా దయచేస్తాయి. మహిమా గంత ప్రభావం పొందుకోమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచ్చున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మాజ్ఞాన సహవాసం సమాధానం ఇది మనకు మీకు మీ కుటుంబాలకును మీ కుటుంబాలను ప్రతి పరిస్థితులకు తోడని నడిపించును గాక. ఆమేన్. మా అడ్రస్ దేవుని బాహువు చర్చ్, పాస్టర్ జి రాజరత్నం గారు, బ్యాంక్ స్ట్రీట్, పూలపల్లి, పాలకుల్, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. పిన్కోడ్ 534260. ఫోన్ నంబర్లు 9675941100, మరి ఒక నంబర్ 7793918703.